ప్రభుత్వ సేవలు తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా లబ్ధిదారులకు వెళ్లే విషయంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా నిమిషం ఆలస్యం కాకుండా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో అది ఒక మెయిన్ ఇష్యూ. ఇంకా రెండో ఇష్యూ కానీ దాని ఎవిడెన్స్కి ఆడ ఆరోపణలు వచ్చాయి కానీ ఎవిడెన్స్ దొరకలేదు. వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు కానీ ఎవిడెన్స్ దొరక నిన్నటి వరకు కూడా మనం వెయిట్ చేయాలి. నిన్న మనకు ఆ ఎవిడెన్స్ వచ్చింది, ఒక ఆడియో ఎవిడెన్స్ వచ్చింది. అలాగే అక్కడ ఉన్న డేటా అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అతని పేరు లక్ష్మీకాంత్, అతను కూడా వాళ్ళ అన్న అకౌంట్కి అక్కడ ఉండే ఒక వ్యక్తి ద్వారా 30,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఫోన్పే ద్వారా. సో ఆ ఎవిడెన్స్ వచ్చింది, ఆడియో ఎవిడెన్స్ క్లియర్ కట్గా దాంట్లో ఆ లక్ష్మీకాంత్ అనే వార్డు డేటా అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ కూడా నా నోటీస్కి వచ్చాయి. దాని మీద ఫ్రేమ్ ఆఫ్ వేసి ఒక ప్రిలిమినరీ క్విక్ ఇన్వెస్టిగేషన్ చేశాం మేము. ప్రాథమికంగా చేస్తే అవి నిజమని తెలిసింది. ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లోకి ఒక కంప్లైంట్ కూడా వేస్తున్నాం. సో ప్రాథమికంగా అవి నిర్ధారణ అయిన తర్వాత దాంట్లో డేటా సెక్రటరీ రోల్ అధికంగా ఉంది. అతను మిగిలిన సెక్రటరీస్ని కూడా డామినేట్ చేస్తూ అక్కడ టోటల్ అతను కంట్రోల్లో పెట్టుకొని వాలంటీర్స్ ద్వారా అలాగే కొంతమంది లబ్ధిదారుల ద్వారా కూడా డబ్బులు తీసుకున్నట్టు తెలిసిన దృష్ట్యా అతను ఇమ్మీడియట్గా నిన్న సాయంత్రం 7 గంటలకు సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశాం. సో అతను సస్పెండ్ చేసి అపాయింటింగ్ అథారిటీ అంటే మా రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీఎంఏ గారికి కూడా అతను సరెండర్ చేశారు తదుపరి చర్యలకి. సో దాని మీద డీటెయిల్ ఇన్వెస్టిగేషన్, ఇంకా ఎవరైనా సెక్రటరీస్ ఉన్నారా లేదా అక్కడ మీడియేటర్ ఎవరైనా ఉన్నారా, మేబీ ఎవరైనా కావచ్చు మధ్య అక్కడ మధ్య వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా ఎవరున్నారా అనేది కూడా ఇంకా మా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాటి మీద కూడా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది కూడా ప్రజలకు ఇది ద్వారా అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ హౌస్ సైట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని వాళ్ళకి 90 రోజుల్లోనే ఇంటి స్థలం ఇవ్వాలి, రిజిస్టర్ చేసి ఇవ్వాలి. ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డల పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన దాని మీద సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు మనకు 1480 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 1300 అప్లికేషన్స్ ఎలిజిబుల్ చేసింది సచివాలయ వ్యవస్థ ద్వారా. వాటిలో కూడా అంటే 1300 అనేది కొంచెం పెద్ద ఫిగర్, ఎందుకంటే మన ధర్మవరంలోని 1.5 లక్షల పాపులేషన్ చూసుకుంటే గతంలో ఆల్రెడీ 10,500 ఇంటి స్థలాలకు రికమెండ్ చేసి లాటరీ కూడా వేసుకున్నాం. అయినా మళ్ళా 1300 అప్లికేషన్స్ రావడం అనేది ఎక్కువ అనిపిస్తుంది. దాంట్లో ఇన్ని అప్లికేషన్స్ గతంలో మేము ఎందుకు మిస్ అయ్యాము, ఆ వచ్చిన వాళ్ళలో నిజంగా ఎంతమంది ఎందుకు ఉన్నారనే దాని మీద గౌరవ కలెక్టర్ గారి